నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మార్నింగ్ షెఫ్లో ఒక సరికొత్త అమేజింగ్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తున్నాడు అర్జున్. సో లెట్స్ వెల్కమ్ అర్జున్. హాయ్ అర్జున్. హాయ్ అండి. మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్ వసీకరణ్ చూసినట్టుంది. రోబో సినిమాలో స్పెక్స్ పెట్టుకుని ఇలా జుట్టు అంతా ఏదో అలా అనుకుంటాం, కానీ అన్ని సరిపోవు కదండి. సో ఏం చేస్తుంటారు అర్జున్? చెప్పుకునే దగ్గర గొప్ప పని ఏం చేయలేదు. ఏ పని అయినా కానీ గొప్పదే అది మనం చెప్పుకోవాలి. అలా అనుకుంటాం, బట్ సొసైటీలో మాత్రం అలా లేదు. ఏం చేస్తుంటారు? ఏదో చిన్నపిల్లలకి నాలుగు కుప్పి గంతులు నేర్పిస్తుంటారు. అల్లరి చేయడం నేర్పిస్తారు. అల్లరి కూడా ఒక అద్భుతంగా ఉండాలి కదా. బై ప్రొఫెషన్ ఏం చేస్తుంటారు చెప్పండి? స్కూల్స్ లో డాన్స్ మాస్టర్ చేస్తుంటారు. అది ఆ స్టైల్ ఆ స్వాగ్ తెలుస్తుంది చూసారా ఇలా నుంచున్నారు. ఆహా, సో వెస్టర్న్ ఒకటేనా లేకపోతే ఇంకేదైనా? క్లాసికల్, ఫోక్, సంథింగ్, ఇంకా వేరే వేరియేషన్స్ అన్ని చేసి చూపిస్తాను. సో ఇవాళ నాకు సమే రెసిపీ చేయబోతున్నారు. చీజీ బ్రెడ్ డిలైట్. చీజీ బ్రెడ్ డిలైట్ చేయబోతున్నాడు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజీ బ్రెడ్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ ముక్కలు, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, ఉప్పు, స్వీట్ కార్న్, టొమాటో సాస్, నూనె, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, బేసల్ లీవ్స్. చీజీ బ్రెడ్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అర్జున్? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ముందు నాకు ఒక కడాయి ఇవ్వు. బటర్. వచ్చినప్పటి నుంచి ఓ 10 సార్లు వరకు సర్వనాశనం సర్వనాశనం అంటున్నావు కదా, నీ జీవితం ఏమంతైంది? ఎంతకంటే గొప్ప విషయం ఇంకోటి అడక్కనన్న, నీ ముందు వచ్చి వంట చేస్తున్నాం కదా, ఇంకో 4 రోజులు పోతే ముగ్గులు పోటీలకు కూడా వస్తాం మేము. అంటే ఇప్పుడు వంట చేయడం జనరేషన్ అట్లా అయిపోతుంది, అలా తయారు చేశారు మీరు. అవ్వనియండి, మంచిదే కదా. ఇప్పుడు కరిగిపోతుంది బట్టర్ని చూసారు కదా, మా జీవితాలు కూడా ఎవరికి తెలియదు, ఇది మాత్రం కనిపిస్తుంది. మా జీవితాలు మాత్రం ఎవరికి తెలియదు తల్లి. పాపం ఎఫెక్ట్ అయింది, చెప్పుకోలేకపోతున్నారు లైఫ్. ఎగ్జాక్ట్లీ, ఇలా నవ్వే కదా, సగం ఇప్పుడు అయిపోయింది, బుసలో కొడుతుంది బట్టర్. కానీ నాన్న, కానీ బ్రెడ్ తీసుకోవాలి ఓకేనా? ఇవి ఆల్రెడీ పీసెస్ లా కట్ చేసుకున్నావు లైట్గా, అలా 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 అని ఖాళీ కాలన్నట్టుగా గోరువెచ్చగా మనం వేయించుకోవాలి. వేయించుకొని నువ్వు రొమాంటిక్ మూవీస్కి రైటర్వా? రొమాంటిక్? ఆహా, ఆ పదం చూడు, వినడానికి కూడా ఎంత అందంగా ఉందో. అంటే ఆ డైలాగ్స్ అన్నీ వస్తున్నాయి కదా. లేదు నాన్న, లేదు. ఓన్ డైలాగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఫ్రై అయింది కదా, ఇప్పుడు సపరేట్గా బౌల్లో తీసుకొని సపరేట్ పక్కన పెట్టుకొని ఉంచాలి. ఓకే, బాగు. ఓకే. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఓకేనా? కొద్దిగా అలా 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 చిట్ 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 అని మీద పడితే కష్టం. ఇప్పుడు జస్ట్ లైట్గా ఆనియన్స్ వేసుకోవాలి ఓకేనా? ఇది కొంచెం గోరువెచ్చగా కాలిన తర్వాత. గోరువెచ్చగా ఫ్రై అవ్వవు, గోరువెచ్చగా నీళ్లు ఉంటాయి. గోరువెచ్చ కాదన్న, కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసాము ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, 1 స్పూన్ టమాటో ఓకేనా? ఇంకేంటి స్వీటి? మాదేముంది సార్, మాస్టర్ గారు మీరే మీరే చెప్పాలి. అంతే అంటావు? సో డాన్సింగ్ కదా, ఎక్కడ నేర్చుకున్నారు? ఎంత పెద్ద మాస్టర్ అయినా ముందు గణపతి దగ్గర నేర్చుకున్న తర్వాత, గణపతి ఆయన ముందు సన్నిధానం ముందు వేసిన తర్వాత ఎంత దూరం ఆయన వెళ్తాడు. అలాగే గల్లీ నుంచి ఈ మంటల ప్రోగ్రాం దాకా డాన్స్తోనే వచ్చామమ్మా. ఈ మూమెంట్ బాగుందా? పర్లేదు పర్లేదు, ఒక్కసారే చూపించాలి, రెండు సార్లు అడగకూడదు. అయితే ఇంకో మూమెంట్ చూపించండి. ఇప్పుడు ఇలా వచ్చాం కదా, మనం ఏదైనా తీసుకునేటప్పుడు ఐటమ్స్ ఇలా వేస్తాం కదా, ఇది ఒక స్టెప్పే. వాష్ చేస్తామని చూసారా, బట్టలు వాష్ చేసేది కూడా ఇది ఒక స్టెప్పే. ఇప్పుడు అర్థమైంది పాపం, ఆయన బాధలేదు, స్టెప్పులు కూడా ఇవే ఉన్నాయి ఆయనకి. ఎగ్ వేసుకోవాలి ఓకేనా? ఇప్పుడు
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకేనా? చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇది కొంచెం బుర్జీ లాగా అవ్వాలి. ఓకేనా? ఇలా 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 అని తిప్పుకోవాలి. ఓకేనా? ఫ్రై అయిపోయిందా? ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక పెట్టుకున్నాం కదా బ్రెడ్. ఓకేనా? ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి, వేసుకోవాలి. సో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్. లైట్గా మనం ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సీజ్ వేసుకోవాలి. చీజ్. ఓకేనా? బేసిన్ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉండాలి. ఓకే. ఓకేనా? సో అది కుక్కోవడానికి ఎలా 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి. అర్జున్ డాన్స్తో పాటు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు, ఎప్పుడైనా ట్రై చేశావా యాక్టింగ్? యాక్టింగ్ అంటే అంత ఇది లేదు, కానీ నాకు నచ్చిన ఒక హీరో డైలాగ్ అయితే చెప్పగలుగుతాను. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో వచ్చేసి రామారావు గారి తర్వాత మాకు నచ్చిన హీరో వచ్చేసి అన్నగారే, మా జూనియర్ ఎన్టీఆర్ గారు. సో సీనియర్ ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. మరి దేవర మూవీ చూసావా? ఆఫ్ కోర్స్, 3 టైమ్స్ చూసాను. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తా? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్. మరి లేట్ ఎందుకు? యాక్షన్. ఏమంటివి ఏమంటివి, జాతి చిత్తమున నిన్ను అర్హత లేదంటివా? ఎంత మాట ఎంత మాట, వైఖరి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి నీ పతితానములు దక్కించుకున్నావే నా రీమణి సావిత్రిదే జాతి, మా నవజాతి తన భక్తితో సాక్షా పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టి పూచగా నెంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెట్టించిన బొడ్డోడు పసివాడు మార్కండేయుడు, ఏ జాతి? మా జాతే. నీ చనిచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంతటి సంస్కారము! అమ్మ బాబాయ్, ఒక సెకండ్ ఏమైందా అనుకున్నా నేను. కానీ ఇన్ని వేరియేషన్స్ చూసారా ఆ డైలాగ్ లో? అలా హై వెళ్తున్నాడు, లో వెళ్తున్నాడు, మళ్ళీ హై వెళ్తున్నాడు, లో వెళ్తున్నాడు. అబ్బా బాబా బాబా, అసలు చూపించాలి ఎన్టీఆర్ గారికి, నిన్ను చూపించాలి. అన్న చెప్పినంత కాదు, అన్న చెప్పిన దాంట్లో అట్లీస్ట్ ఆయన చెప్పే రేంజ్కి మేము వెళ్ళాం. ఎప్పటికి కూడా అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మా స్టైల్లో చెప్పాను. దీంట్లో నేను చెప్పిన దాంట్లో చాలా వరకు తప్పులే ఉంటాయి, కానీ మా స్టైల్ అనేది ఒకటి ఉండాలి కదా, అన్న ఫ్యాన్స్ కాబట్టి అందుకని. ఓకే, సో ఎనీవేస్ నువ్వు డైలాగ్ చెప్పే ప్రాసెస్లో ఇది కూడా కుక్ అయిపోయి ఉంటుంది, చూసేద్దాం. ఓకే, ఆహా, చీజ్ కూడా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా, చాలా టెంప్టింగ్ ఉంది వాసన. ఓకే ఓకే, ఎండ్ సర్వ్ చేసేసుకుందాం. యమ్మీ యమ్మీ వేడి వేడి చీజీ బ్రెడ్ డిలైట్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ బ్రెడ్ డిలైట్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ ముక్కలు, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, ఉప్పు, స్వీట్ కార్న్, టొమాటో సాస్, నూనె, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, బేసల్ లీవ్స్. చీజీ బ్రెడ్ డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత బ్రౌన్ బ్రెడ్ పీసెస్ని వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను బీట్ చేసుకుని కడాయిలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో సాస్ వేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసి కొద్దిగా చీజ్, బేసిల్ లీవ్స్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చీజీ బ్రెడ్ డిలైట్ రెడీ. చీజీ బ్రెడ్ డిలైట్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే.
యమ్మీగా ఉంది. అంటే బ్రెడ్ అంతా కొంచెం క్రంచీ క్రంచీగా సాఫ్ట్గా ఉంది. అండ్ ఎగ్ అండ్ చీజ్ కాంబినేషన్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మా. నువ్వు కూడా టేస్ట్ చేసే. ఓకే, అనుకున్నంత గొప్పగా రాతేనా పర్లా, బాగానే. మీకు మీరు అయితే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 5.3/5. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ రివ్యూ. అలా కాదు, నేను చేసింది నేను చెప్పుకోవడం కాదు కదా, మీరు తిన్న తర్వాత మీరు చెప్పి ఆడియన్స్ చెప్పాలి. నా పాయింట్స్ అంటే 5.4/9 వచ్చినట్టే. వావ్, థ్యాంక్ యూ, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించి, కొన్ని డ్యాన్స్ మూవ్స్ నేర్పించి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా అర్జున్ చేసిన చీజీ బ్రెడ్ డిలైట్ ఎంత యమ్మీ యమ్మీగా చీజీ చీజీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.